యా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ గైస్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ కావడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఏదైనా టాపిక్ పైన మీకు వీడియో కావాలి అనిపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ అని చెప్పేసి టైప్ చేయగానే మన అఫీషియల్ పేజ్ అనేది మీకు విజిబుల్ అవుతుంది సో అందులో మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలి అలాగే మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అందులో పోస్ట్ చేసి ఈ దీనిపైన వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి సో వీలైనంత వరకు అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది సో ఆ కామెంట్స్ అన్నీ చూడటం కొంచెం బిజీ షెడ్యూల్లో చూడలేకపోతున్నాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఫేస్బుక్ అఫీషియల్ ఆ పేజీ కనుక పంపించినట్లయితే ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక టూ టు త్రీ వీడియోస్లలో సో ఏ కేటగిరీ కింద వస్తుంది డిప్లొమానా టెన్త్ క్లాసా ఇంటరా అనేది బేస్ చేసుకొని మీకు వీడియోస్ అనేవి నేను రిలీజ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ పేజీ విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి సో అందులో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది గ్యాదర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి గైడ్స్ అండ్ మీలో వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ గైస్ సో మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అండ్ గైస్ లేట్ చేయకుండా వాళ్ళ టాప్లో అయితే వెళ్ళిపోదాం అనమాట గైస్ ఇవాళ వెలుగు అనే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల విషయంలో విద్యాశాఖ అధికారులు ఒక వేసినట్టు తెలుస్తుంది సో రిజల్ట్స్ విషయానికి సంబంధించి ఈ వారం పది రోజులలో ఫలితాలు వెల్లడించాలి అని చెప్పేసి విద్యా వర్గాలు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలి అని చెప్పేసి విద్యా వర్గాలు నిర్ణయించినట్టు తెలుస్తుంది సో సుమారుగా వచ్చేసి తెలంగాణలో ఐదు లక్షల ఇరవై మూడు వేలకి పైగా విద్యార్థులు సో పరీక్ష ఫీజు చెల్లించినట్టు తెలుస్తుంది సో ఇందులో వచ్చేసి ఐదు లక్షల నలభై ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇందులో మనకి ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది విద్యార్థులు ఫీజు కట్టినట్టు తెలుస్తుంది సో ఇందులో ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది విద్యార్థుల మార్క్స్ అనేవి గ్యాదర్ చేసినట్లు ఇక్కడ టెన్త్ క్లాస్ బోర్డు మనకి చెప్పడం జరిగిందనమాట సో వీళ్ళందరికీ సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి మనకి ఈ మే ఫిఫ్టీన్త్ కల్లా వచ్చే అవకాశాలు ఎక్కువగా అవుపిస్తున్నాయి సో ఇక్కడ రిజల్ట్స్ విషయంలో మీకు క్లారిటీ వచ్చేందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అలాగే టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి అలాగే మీ మీకు ఏ టాపిక్ కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆ టాపిక్ పైన మనం రీసెర్చ్ చేసి అందరికీ యూస్ఫుల్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేయడానికి అయితే నేను రెడీ సో హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయడానికి అయితే మర్చిపోకండి సో హండ్రెడ్ పర్సెంట్ అందరూ కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మీరు ఎవరైనంతరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నాకు లైక్ చేయండి గైస్ సో మెచ్చే లైక్ ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ ఎనర్స్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ j-hin